4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరిపైనా సుప్రీంకోర్టులో లాయర్స్ ను పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసర విల్ల రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జతకడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉంటే తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇక్కడే నేను కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4% రిజర్వేషన్లు మైనారిటీ సోదరులకు ఏదైతే ఇచ్చామో అది కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘళ్లకు కూడా వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా, ఇదే వ్యతిరేకిస్తా ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఒక్క ముస్లింలలోనే కాదు, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఇవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి రిజర్వేషన్లు, ఇలాంటి వెనుకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం ధర్మమేనా, ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి మైనారిటీ సోదరుడికి, ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, 4% రిజర్వేషన్ల విషయమే కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, ఇంకా ఏ మైనారిటీ అంశమైనా కానివ్వండి, మైనారిటీ మనోభావాలకు వారి ఇజ్జత్ ఆర్ ఇమామ్కు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డ జగను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డిబిటీ స్కీములే కాదు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2 అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవటమే కాకుండా
ఐదేళ్లు నా మైనారిటీ సోదరిని ఒకరిని డిప్యూటీ సీఎం గాను, నా మైనారిటీ సోదరిని శాసనసభ మండలి వైస్ చైర్మన్ గాను, మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం ఇచ్చి వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వంగా ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% రిజర్వేషన్నే కాదు, 4% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 175 అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఏకంగా 7 స్థానాలు మైనారిటీలకు ఇచ్చి ఈరోజు వారికి రాజకీయ రిజర్వేషన్ను కూడా కల్పించిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? ఈరోజు కేవలం ఒక్కటి చెప్పడానికి, మీ బిడ్డ కులం చూడలేదు, మీ బిడ్డ మతం చూడలేదు, మీ బిడ్డ రాజకీయాలు చూడలేదు, మీ బిడ్డ ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడలేదు. మీ బిడ్డ చూసిందల్లా పేదవాడిని పేదవాడిగా చూశాడు. మీ బిడ్డ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈరోజు పేదవాడిగా ఉన్నవాడు రేపొద్దున ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు కావాలి, మరో 15 సంవత్సరాలలో ఈ బిడ్డ ఏకంగా పెద్ద పెద్ద ఉద్యోగాలలో కనిపించాలి, పేదరికం పోవాలి అని మీ బిడ్డ తపనపడ్డాడు, తాపత్రయపడ్డాడు. అందుకే ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మాట్లాడతాడు, నా ఎస్సీలు అని అంటాడు, నా ఎస్టీలు అని అంటాడు, నా బీసీలు అని అంటాడు, నా మైనారిటీలు అని అంటాడు, నా పేద వర్గాలు అని అంటాడు. ఎందుకో తెలుసా? కారణం, ఆ నిరుపేద వర్గాలకు ఆ భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తాడో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు నిలబడాలి. ఈరోజు మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు, మంచి చేశాం, ప్రతి పేదవాడికి మంచి చేశాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించాం. ఇదొక్కటే కాదు, గర్వంగా సగర్వంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. మీ బిడ్డ చేసిన మంచి చూపిస్తూ ఉన్నాడు, మీ బిడ్డ నలుగురిలో నిలబడగలుగుతూ ఉన్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతూ ఉన్నాడు, మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీ కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతూ ఉన్నాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, చేసిన ఆ చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచి కనిపించదు, పేదలకు గుర్తుండే విధంగా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము కూడా కనిపించదు. చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు, ఓ మోసాలు. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు, మేనిఫెస్టోలు గుర్తుకొస్తాయి, మాయలు గుర్తుకొస్తాయి, అబద్ధాలు గుర్తుకొస్తాయి, మోసాలు గుర్తుకొస్తాయి. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్న చంద్రముఖి నిద్ర పైకి లేస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి చెప్పలేకపోతా ఉన్నాడు, పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క స్కీము చెప్పలేకపోతా ఉన్నాడు అని అంటే ఆయన ఎన్నిసార్లు పేదలను మోసం చేశాడు అన్నదానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నాడు.